हेलो फ्रेंड्स, हाय, गुड मॉर्निंग, वेलकम टू टेंपल किचन्स। इवाल स्पेशल वच्चेसी कॉर्न्स अंडी। మనం ఎక్కడికైనా మూవీకి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా మనకి కార్న్స్ ఇస్తారు కదా కప్పులో పెట్టి, సేమ్ అదే ఫ్లేవర్లో నేను 3 types ఆఫ్ కార్న్స్ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే క్లాసిక్ కార్న్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వేడివేడిగా ఆల్రెడీ మనం ముందే బాయిల్ చేసుకొని పెట్టుకున్న కార్న్స్ ఉంటాయి కదా, వేడివేడిగా తీసుకుంటే మెల్ట్ అవుతుంది. అందుకనేసి చిన్న కాఫీ గ్లాస్తో ఉంటుంది కదా, ఆ కప్పుతో కార్న్ తీసుకున్నాను. ఒక బౌల్లో వేసుకొని కాల్ అంటే 1/4 spoon వచ్చేసి బటర్, 1/4 spoon సాల్ట్, 1/4 spoon పెప్పర్, అవి వేసి మనము కంటిన్యూగా ఒక 5 minutes స్లోగా కలపాలండి. ఎందుకంటే ఆ బటర్ ఆ పెప్పర్ సాల్ట్ అనేది మొత్తం మన ఈ కార్న్కి పట్టాలి కాబట్టి నెమ్మదిగా స్లోగా మనము కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాలు చాలు, బాగా పడుతుందండి. టేస్ట్ అయితే ఎంత బాగుందో తెలుసా, ఎక్సలెంట్గా ఉంది. మనము మూవీస్కి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ అదే బ్రేక్లో మనం వెళ్ళి తెచ్చుకుంటాము, సేమ్ అదే ఫ్లేవర్ ఉందండి, చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. అసలు మనం ఇది తినేప్పుడు ఎంజాయ్ చేస్తామండి, ఆ బటర్ ఆ పెప్పర్ ఉంది కదా, అది మనం తింటుంటే పండు కింద ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది అసలు, మేము ఇంట్లో చేసుకొని ఈవినింగ్ టైంలో మూవీ చూస్తుంటే సేమ్ హాల్లో కూర్చొని తిని చూసినట్టే మాకు అనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి ఇది. నేను అందుకే మీకు 3 flavors చూపిస్తున్నాను. ఏది కావాలంటే మన ఇష్టం, 3 చేసామనుకోండి ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ, వాళ్ళకి ఏ ఫ్లేవర్ నచ్చితే అది వాళ్ళు టేస్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ వచ్చేసి నేను చీజ్ చిల్లీ కార్న్ అండి. ఇదైతే యమ్మ సూపర్గా ఉందండి, చీజ్తో చేస్తాం కదా, అద్భుతంగా ఉంది. సేమ్ అదే కాఫీ కప్పుతోనే నేను వేడివేడి కార్న్ ఉడకబెట్టి తీసుకున్నాను. 1/4 spoon వచ్చేసి చీజ్ వేసుకోవాలి, అదే బటర్ వేసుకోవాలండి, చీజ్ కాదు, బటర్ వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయ ఒకటి చిన్న చిన్నగా తరిగి ఆ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర. పచ్చిమిరపకాయలు మాత్రం చాలా చిన్న స్లైసులు చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చీజ్ అండి. చీజ్ తురుముకొని అదొక ఫుల్ స్పూన్, ఫుల్ నిండా ఒక స్పూన్ అంతా వేయాలి, ఎందుకంటే ఇది చీజ్తోనే ఈ ఫ్లేవర్ మారిపోతుంది. ఇప్పుడు చీజ్ తొందరగా మెల్ట్ కాదు కదా, వేడివేడిగా ఉండాలి కాబట్టి ఇది కొద్ది స్పీడ్గా మనము ఆ కార్న్స్ కూడా బాగా వేడివేడిగా. నేను ఏం చేశానంటే ముందే మొక్కజొన్నలు ఇది కార్న్ స్వీట్ కార్న్ ఉడకపెట్టుకొని ఇంకేం చేశాను, కింద నీళ్ళేమో స్టవ్ ఏమో లోలో పెట్టేశాం, నీళ్ళేమో ఉడుకుతూ ఉన్నాయి. పైన జల్లిగరిటెలో నేను దేనితైతే దీన్ని ఫిల్టర్ చేశాను అది పైన అలానే ఉంచేశానండి, ఎందుకంటే కార్న్ అనేది పైన వేడివేడిగా అలానే ఉంటుంది, కింద వాటర్ వేడివేడిగా ఉంటాయి కదా, అది స్టవ్ ఏమో సిమ్లో పెట్టాం కదా, ఆ వేడి ఆవిడితో పైన వేడివేడిగా ఉంటాయి, అప్పుడు గబగబా తీసి కలిపినాను. అట్లా చేసుకోండి, అలా మనం వేడివేడిగా కలిపేసుకున్నాం అనుకోండి చీజ్ బాగా మెల్ట్ అవుతుంది. దీంట్లో బటర్ చీజ్ 2 ఉన్నాయి కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. అసలు ఫస్ట్ది అనుకుంటే ఫస్ట్కి మించింది, ఫస్ట్ది పిల్ల అనుకోండి దాని అమ్మలాగా ఉందండి ఇది, అంత టేస్టీగా ఉంది, భలే ఉంది. ఇది కూడా ట్రై చేసి చూడండి, సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా ఇస్తారో చీజ్ ఫ్లేవర్తో, వావ్ అదిరిపోయింది. ఇప్పుడు లాస్ట్లో అన్నీ కలిపేసుకొని మనము ఇలాంటి చిన్న కప్పులో వేసుకొని లేకపోతే బౌల్లోనే మీ ఇష్టం, టీవీ చూస్తే తింటే ఆహా ఎంజాయే వేరండి, చాలా బాగుంది. తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, సేమ్ మనకి రెస్టారెంట్లో తిన్న ఫ్లేవరే వచ్చి వస్తూ ఉంది. అలానే ఆ చీజ్ పంటి కిందకి పన్నప్పుడు ఆ మొక్కజొన్న గింజలు ఆ చీజ్ ఆ బటర్ అదిరిపోయింది. లాస్ట్లో 3rd వచ్చేసి మసాలా కార్న్. మనం కారం ఎవరెవరైతే బాగా తింటామో అలాంటి వాళ్ళకి ఈ మసాలా కార్న్ అదిరిపోతుంది. ఇది కూడా సేమ్ వేడివేడిగా ఒక కప్పు కార్న్స్ తీసుకొని స్వీట్ కార్న్స్ అన్నిటికీ మనము 1/4 spoon బటర్ వేస్తే ఈ మసాలా దానికి మాత్రం 1/2 spoon వేయాలండి. 1/2 spoon కంటే కొద్దిగా ఎక్కువ బటర్ వేసినా పర్వాలేదు, కారం మనకి తగినంత కారము తగినంత ఉప్పు. తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చాట్ మసాలా అండి. చాట్ మసాలా మాత్రము 1/2 spoon చాట్ మసాలా వేయండి. ఎవరన్నా మేము పుల్ ఆల్రెడీ చాట్ మసాలా పుల్లగానే ఉంటుంది, లేదు మేము ఈ కారంకి కొద్ది పులుపు యాడ్ చేస్తే మజా వస్తుంది అనుకుంటే 1-2-3 drops మాత్రమే నిమ్మకాయ రసం వేయండి, ఎందుకంటే ఆల్రెడీ చాట్ మసాలా మనకి కొద్ది పుల్ల పుల్లగానే ఉంటుంది. నేనైతే యూజ్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ పులుపున్న ఆ ఫ్లేవర్ అనేది పోతుంది, డామినేషన్ వచ్చేస్తుంది పులుపుదే, మనకి కారం అనేది మనకి తగలదు. అందుకనేసి కారం బాగా తినేవాళ్ళు కొద్దిగా 1/2 spoon కారం వేసుకోండి, మజా వస్తుందండి, చాలా బాగుంది, స్పైసీ స్పైసీగా ఉంది. 3 కంపల్సరీ ట్రై చేసి ఏది బాగుందో, మీరు ఎలా ట్రై చేశారు, మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి మసాలా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. 3 మేమైతే ఇంట్లో
ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకున్నామండి, ఎలా వస్తుందనేసి చూద్దామని అప్పుడు నేను వీడియో తీయలేదా, తీసినాక పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చింది, చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ నేను అదే పనిగా కొనుక్కొని మీకు ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను. చాలా బాగుందండి, 3కి 3 ఎక్సలెంట్, 3 మనం 100% ఇచ్చేయచ్చు, అంత టేస్టీగా ఉన్నాయి. తర్వాత ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ రెసిపీస్ పెట్టినా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది, మీరు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి, అలానే ఏ ఫ్లేవర్ మీకు ఇష్టమో కూడా పెట్టండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.